ఆధ్వర్యంలో పొలిపేక బహుజన చైతన్య మహాసభ ఆధ్వర్యంలో ఆగస్టు 6న గుంటూరులో అతిపెద్ద మహాసభ నిర్వహించడానికి నిర్వాహకులు నిర్ణయించారు. మరి అందులో భాగంగా ఈరోజు వైజాగ్ జనేశ్వరం దాబాగా ఎక్స్ప్రెస్ క్లబ్లోని రామ్జీ గారు, అదేవిధంగా రామ్జీ బంగారి గారు, రామచంద్రరావు గారు, అదేవిధంగా మాల్మహానాడు జిల్లా ప్రెసిడెంట్ దీప్తి గారు, మూర్తి గారు, లక్ష్మణరావు గారు, వీళ్ళందరూ ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ పోస్టర్ ఆవిష్కరించడం జరిగింది. మరి ఆడిన గుంటూరులో జరిగే ఈ పొలిగేకకు పెద్ద ఎత్తున విశాఖపట్నంతో పాటు విజయనగరం శ్రీకాకుళం జిల్లా నుంచి కూడా ఎవరైతే పెద్ద ఎత్తున ఈ ఆందోళన కార్యక్రమం రాబడుతున్నారో వారందరినీ కూడా సాధారణంగా ఆహ్వానించడం జరిగింది. ప్రధానంగా హక్కులు సాధించుకోవడమే ధ్యేయంగా ఈ మహాసభ నిర్వహిస్తున్నారు. దీనికి వ్యక్తులుగా పెద్దలందరూ కూడా భద్ర గారితో పాటు అనేక మంది ప్రముఖులను ఆహ్వానించారు. కాబట్టి హక్కుల సాధన కోసం ఈ పొలిగేక చేపడుతున్న నేపథ్యంలో ఈ మహాసభలు జయప్రదం చేయాలని అందులో భాగంగా ఈరోజు వైద్య జనస్కోన అధ్యక్ష కార్యదర్శి అయిన నన్ను మా సోదరుడు దుర్గారాధన్ కూడా సాధారణంగా ఈ పోస్టర్ రిలీజ్కి ఆవిష్కరించారు. మరి వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వారు ఏదైతే కోరుకుంటున్నారో వారి హక్కులన్నీ సాధించుకోవడమే ధ్యేయంగా అందుకు అవసరమైన అందరూ కూడా చేయించేవాళ్ళని మరి అందులో భాగంగా సమాజ అభివృద్ధిలో నిరంతరం కృషి చేస్తున్న పాత్రికేయ సంఘానికి అధ్యక్ష కార్యదర్శిలో ఉన్న మేము కూడా మా వంతు చేతి నందిస్తామని ఈ పొలిగేక పూర్తి స్థాయిలో విజయవంతం కావాలని కోరుకుంటున్నాం. జిల్లాలో ఎస్సీ ఎస్టీ చట్టం పరిరక్షణ మీద పెద్ద సభ జరగబోతుంది. దీనికి దేశ నలుమూల నుంచి ఎంతోమంది దళిత గిరిజన నాయకులు హాజరవుతున్నారు. బీసీజీ పార్టీ జాతీయ అధ్యక్షుడు తమిళనాడులోనే ఒక తమూల ఉన్న కొలవన్ ఆయన ఉత్తరాంధ్ర ఇన్ఛార్జిగా జార్జ్ బంగారిని నియమించడం, ఈయన దళిత ఉద్యమం కోసం పూర్తిగా కృషి చేయడం, ఆయన సపోర్టుగా మాలమహానాడు రాష్ట్ర కార్యదర్శి రామచంద్ర గారు, లక్ష్మణ్, మాలమహానాడు జిల్లా మహిళా విభాగం అధ్యక్షురాలు కీర్తి, వీరందరూ ఈ నెల 6వ తేదీన మూర్తి గారు, వీరందరూ 6వ తేదీన భారీ ఎత్తున ఉత్తరాంధ్ర నుంచి హరిజన గిరిజనను తీసుకెళ్లి ఈ సభని ఉద్యమం చేయాలని భావిస్తున్నారు. దీనికి విశాఖపట్నంలో ఏ ఉద్యమం జరిగినా కులమతాల భేదాలు లేకుండా ప్రతి ఒక్కరికి అండదండగా ఉండి ఎటువంటి సంక్షేమ కార్యక్రమమైనా అది సంతోషపడే కార్యక్రమమైనా నా వంతు సహకారం ఉంటుందన్న శ్రీనిబాబుని అలా ఆహ్వానించడం, శ్రీనిబాబు దీనికి అతిథి వహించడం సూపరిణం. మరి 6వ తేదీన విజయవాడ గుంటూరులో ఎరగైతే అవుతుందో ఢిల్లీలో కూడా 8వ తేదీన రామ్లాల్ మైదానంలో భారీ ఎత్తున మీటింగ్ అవుతుంది. విజయవాడ గుంటూరులో జరిగే మీటింగ్ ప్రభావం ఢిల్లీ మీద ఉంటుంది. కాబట్టి గుంటూరులో జరిగే ఈ మీటింగ్ని రాష్ట్ర నలుమూలలో ఉన్న హరిజన గిరిజనులు హాజరై విజయవంతం చేయాలి. ముఖ్యంగా ఉత్తరాంధ్రలో ఉన్న హరిజనులు గిరిజనులు కలిసి ఈ మీటింగ్ని విజయవంతం చేయగలిగితే దాని ప్రభావంతో ఢిల్లీలో ఒక ఊపొచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా జార్జ్ బంగారి గారు ఉత్తరాంధ్రలోని కీలకమైన వర్గాన్ని బలోపేతం చేయడం చేస్తున్న కృషి అయినాక చాలామంది సపోర్ట్ కావాలని కోరుకుంటూ నా సపోర్టు మా శ్రీబాబు గారి సపోర్టు అన్ని విధాలా ఉంటుందని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన గంట శ్రీబాబు గారికి జార్జ్ బంగారి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. బంగారి గారితో మాట్లాడచ్చు. రాష్ట్రంలో అన్ని ప్రాంతాల వారీగా జిల్లాల వారీగా ఎస్సీ ఎస్టీ చట్టాల పరిరక్షణకు సంబంధించినటువంటి కార్యక్రమాలు పీసీకే పార్టీ ఇతర సామాజిక పార్టీలన్నింటినీ కూడా కలుపుకొని వామపక్ష పార్టీలతో ముఖ్యంగా గద్దర్ గారు, తిరుమావలవన్ గారు, మా రాష్ట్ర పీసీకే పార్టీ నాయకులైనటువంటి విద్యాసాగర్ గారు, ఈ జిల్లాలో ఉన్నటువంటి రాష్ట్ర నాయకులు అదపాక రామచంద్రరావు గారు, లక్ష్మణరావు గారు, మూర్తి గారు, బీజేపీ ప్రెస్ క్లబ్లో ఉన్నటువంటి పెద్దలను కూడా వారి ఆధ్వర్యంలో ఈరోజు మేము ఈ పోస్టును ఆవిష్కరించడం జరిగింది. అయితే ప్రజలలో ముఖ్యంగా బహుజనులో మంచి చైతన్యం వచ్చి పెద్ద ఎత్తున ఈ యొక్క కార్యక్రమాలు జరుగుతూ ఉంది. నెక్స్ట్ సెప్టెంబర్2వ వారంలో ఉత్తరాంధ్ర అంతా కలుపుకొని విశాఖపట్నంలో కూడా ఈ కార్యక్రమం తేలబోతున్నాం. దానిలో హేమహేమలు వచ్చి పాటల ద్వారా, గొప్ప నినాదాల ద్వారా ఈ యొక్క దళితుల ఏదైతే చట్టాల మీద దాడులు జరుగుతున్నాయో వాటిలన్నింటినీ కూడా పరిరక్షించుకునే విధంగా ఈ జరుగుతున్న ఈ పొలిగేక కార్యక్రమం గుంటూరులో రేపు 6వ తేదీన చాలా పెద్ద ఎత్తున జరగాలని దానికి అందరినీ పిలుపునిస్తూ ఆయా ప్రాంతాల్లో పోస్టులు విడుదల చేస్తా ఉన్నాం.